రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మండల కేంద్రంలోని 10 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జనగామ శరత్రావు జెడ్పీటీసీ గుండం నర్సయ్య రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. नमस्कार मरी गौरव मुख्यमंत्री गारु गौरव मंत्रिवर्य सहकार मरी राष्ट्र वैद्य खर्चु निमित्त खर्च पेदवा हास्पिटल खर्च सदर्भ में वाली मल्ल तिरी प्रभुत्म सीएमआरएफ चेक रूप में तिरी इच्छे क्रम मुस्ताबाद मंडला 61 చెక్కులు రావడం జరిగింది. టోటల్ కాస్ట్ వచ్చేసి 18 లక్షలు. అంటే ఈ నెల ఓన్లీ జనవరి నెలలో 18 లక్షల రూపాయలను గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్యులు నిరుపేదలకు హాస్పిటల్లో ఖర్చైనటువంటి అమౌంట్ ను పంపించినటువంటి సందర్భంలో ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన మరి ముస్తాబాద్ కార్యకర్తల పక్షాన మేము ప్రత్యేకంగా 5 లక్షల రూపాయలు సీఎం సహాయం నుంచి వివిధ రకమైన వైద్య ఖర్చులకు వస్తున్నాయి. ఇదే కాకుండా ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పటికీ కూడా ఎల్ఓసి రూపంలో ముందే ఖర్చు కూడా గౌరవ మంత్రి గారి సహకారంతో ప్రతి నెల కూడా మినిమం 10 లక్షల రూపాయలు మండలానికి ఏ ఊరైతేంది ఎక్కడ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మంత్రి గారి నేతృత్వంలో ప్రతి వైద్య ఖర్చులకు దాదాపు మన మండలానికే ఒక 30-35 లక్షలు వస్తున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రం ఎంత కూడా ఇంతమందికి ఎన్ని రకాలుగా అవుతున్నాయి అని కూడా ఆలోచించాలి. ఇలా ప్రతి పేదవానికి ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ప్రతి చిన్నతరగతి కుటుంబానికి కావాల్సింది వైద్యం. ఇలా ఆరోగ్యశ్రీలా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన యాక్సిడెంట్లు కానీ కొన్ని ప్రత్యేకమైన రోగాలు కానీ ఆరోగ్యశ్రీలా ఉండే కాబట్టి మనం అపో సపో చేసి అప్పుడు మనం ఏదైతే ఆరోగ్యం మంచి చేసుకుంటామో మళ్ళీ ఎంటనే మా మండలంలోని ఎవరికి చెప్పినా టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కానీ సర్పంచ్ల కానీ ఎంపీటీసీల కానీ ఆ యొక్క బిల్లు తీయంగానే మేము మంత్రి గారికి వారి యొక్క బేసిక్ అందియంగానే మళ్ళీ నెల రెండు నెలల లోపలనే చెక్కులు కూడా రావడం జరుగుతుందంటే ప్రభుత్వం ఏ విధంగా పేదవారి వైద్యానికి సహాయపడుతుందో కూడా మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఎప్పుడు చెక్కులు ఇస్తూనే ఉన్నాం, ఇలా లబ్ధిదారులకు పోతూనే ఉన్నాయి. ఇలా ముస్తాబాద్లో ముస్తాబాద్ టౌన్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఇలా 18-20 మందికి కూడా ఇక్కడ చెక్కులు ఇవ్వడం జరిగిందంటే ఎక్కడదక్కడ అలాగనే మేము మా టీఆర్ఎస్ పార్టీ ప్రతి కార్యకర్తకు కోరేది ఏంటంటే మన ఇంటి దగ్గర కానీ మన పక్కకు కానీ మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవ్వరికి ఏ విధంగా హాస్పిటల్ పోయినరంటే రాగానే మనమే అడగాలి బిల్లు వచ్చినాయా, ఆ బిల్లు తీసుకొచ్చి ఆ బిల్లుకి ఏమేమి పెట్టాలనో ఆ బిల్లుతో పాటు ఆ ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ బ్యాంక్ అకౌంట్ కానీ మీరు తీసుకొచ్చి మాకు కానీ లేకుంటే సిరిసిల్లా మన మంత్రి గారి ఆఫీస్లో ఇచ్చినట్టయితే ఎలాంటి ఫైల్ లేకుండా మనమే సర్వీస్ చేసినట్టయితే మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు